జనవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో సూర్య నమస్కారాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమంటూ ఏపీసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్దుల్లా మండిపడ్డారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల్లో సూర్య నమస్కారాలు చేయాలని విడుదల చేసిన సర్క్యులర్ భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని తెలియజేశారు. భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25, 26, 28ని అనుసరించి భారతదేశంలోని వివిధ మతాలకు సంబంధించి మత స్వేచ్ఛ ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలుపుతుందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించకుండా భారతదేశ ప్రజల మధ్య విచ్ఛిన్నం ఏర్పాటు చేయడానికి ఇలాంటి సర్క్యులర్లు విడుదల చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్లు ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఏపీసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఎస్ అబ్దుల్లా. నేను ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏమంటే 28/12/2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ ద్వారా ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. ఆ సర్కిల్ నరుసరించి ఈ యొక్క 1 జనవరి నుండి 7 ఫిబ్రవరి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ఎందు సూర్య నమస్కారము చేయాలి అనే దానిపైన ఈ యొక్క సర్కులర్ విడుదల చేశారు. ఈ సర్కులర్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో భాగంగా మేము కూడా విడుదల చేశామని చెప్పి ఈ యొక్క దాంట్లో ఆ సర్కులర్ చూపించడం జరిగింది. ఇది ఈ యొక్క సర్కులరు భారతదేశం యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది. భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 28ను అనుసరించి ఈ యొక్క భారతదేశం వివిధ మతాలకు సంబంధించిన మత స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా మతాన్ని అవలంబించే స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది మనకు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి స్కూల్లో కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలందు ఎటువంటి మతపరమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టకూడదని భారత రాజ్యాంగం క్లియర్గా తెలుపుతోంది. కానీ వీటిని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఒంటెద్దు పోకడలతో భారతదేశం యొక్క ప్రజల మధ్య విచ్ఛిన్నం ఏర్పాటు చేయడానికి ఇటువంటి సర్కులర్ విడుదల చేయడం చెబుతోంది. కానీ ఇప్పటికే మేము చెప్తున్నాము, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క భవిష్యత్తులో కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఎటువంటి చర్యలు చేపట్టకూడదని మేము యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఏపీసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాలతో పాటు చట్టద్వారం కూడా హైకోర్టు ద్వారా ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక పనులపైన మేము చర్యలు చేపడతామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.